ఉప్పు అధికంగా వాడుతున్నారా? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే. ఉప్పు మన నిత్యావసరాల్లో ఒకటి అన్నది అందరికీ తెలుసు. ఇది లేకపోతే ఆహారంలోని రుచి సంపూర్ణం కాదు. ఉప్పు లేకపోతే శరీరంలో బలం లేనట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం ఉప్పులో ఉండే సోడియం మనం తినే ఆహార పదార్థాల్లో శక్తిని విడుదల చేస్తుంది. అందుకే శరీరానికి సోడియం అవసరం ఉంటుంది. అయితే సోడియం మనం తినే ఇతర పదార్థాల్లో కూడా లభిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కానీ మనం ఉప్పును ఒక స్థాయికి మించి ఎక్కువగా తీసుకుంటున్నాం. దానివల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తుంటాయి. సోడియం మనం తినే ఉప్పుగా భావిస్తారు, కానీ సోడియం ఉప్పులో ఉండే ఒక పోషకం. సోడియం అధిక రక్తపోటుతో ముడిపడి ఉంటుంది. ఇది దీర్ఘకాలికంగా పెరిగినప్పుడు రక్తనాళాలు మరియు ధమనులకు నష్టం కలిగిస్తుంది. క్రమంగా ఇది మీ గుండె జబ్బు, స్ట్రోక్, గుండె వైఫల్యం మరియు మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువగా సోడియం వినియోగించే వారిలో రక్తపోటు గమనీయంగా ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. మీరు ఉప్పుకు తీవ్రంగా ప్రభావితం అయ్యే లక్షణాలు ఉంటే సోడియం తీసుకోవడం పరిమితం చేయాలి. మీకు రక్తపోటు సంబంధిత గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉప్పుని వినియోగించుకోండి.